嗨，వసంత్ నువ్వు? ఏ ఇంకెవరి కోసం చూస్తున్నావా? ఛీ, లోపలికి ఎలా వచ్చావు? గుమ్మలోంచే వచ్చాను. క్యూ, నాన్న ఇంట్లో ఉన్నారు. ఎవరు ఆశ? ఏమన్నా? అనంత శర్మనా అన్నాను. కాఫీ ఎవరిచ్చారు? ఓయ్ కృష్ణవేణి, ఏమిటండి కాఫీ ఎక్కడే? ఇందులో గ్లాస్ కూడా లేదు. కళ్ళ జోడు పెట్టుకుని బాగా చూడండి, అందులోనే ఉంటుంది. ఏమైపోతుంది? నువ్వే వచ్చి చూడు బావాయ్. అయ్యో, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నాన్న చూస్తే కత్తే తమాషా కాదు. జస్ట్ గో, వెళ్ళు, ఉండు, ప్లీజ్ రా. నాన్నగారికి కాఫీ పెట్టాను, కాఫీ గ్లాస్ కనపడడం లేదు. నేనే తీసుకున్నాను. నువ్వు ఎప్పుడు గ్రీన్ టీయే కదా తాగుతావు, ఈవేళ కొత్తగా కాఫీ ఏమిటి? చలిగా ఉంటేను కాఫీ తాగాలనిపించింది. అడిగితే నేనే ఇచ్చేదాన్ని కదా. నాన్నగారు కాఫీ ఎందుకు తీసా? మా నాన్న ఆస్తి నాకే కదా. ఆస్తి మొత్తం వస్తున్నప్పుడు ఆయనకి ఇచ్చిన కాఫీ తీసుకుంటే ఏంటి తప్పు? ఉదయాన్నే దాన్ని ఎందుకే తిడతావు? మరో కాఫీ తీసుకురా. అంతా నీ వల్లేనే. సారీ మా, ఎందుకు వచ్చావు? నా పెళ్ళాన్ని చూడాలనిపించింది వచ్చాను. చూసా కదా, ఇక వెళ్ళు. ఓసి రాక్షసి, ఎంతో ఆశగా వచ్చిన నీ మొగుణ్ణి ఏమీ ఇవ్వకుండా పంపిస్తావా? రాగానే కాఫీ తాగా కదా. ఈ కాఫీ మా ఇంట్లోనూ దొరుకుతుందిగా. ఇప్పుడు ఏం కావాలి నీకు? ఏమడిగినా ఇస్తావా? అడుగు. ఒక ముద్దు, తర్వాత ఒక కౌగిలి, మిగతావన్నీ ఆ తర్వాత చూసుకుందాం. అదంతా కుదరదు, వెళ్ళిపో. మొట్టమొదటిసారి అత్తారింటికి వచ్చాను, ఇలా బాధ పెట్టి పంపిస్తున్నావు. సరే వస్తాను, ఏం చేస్తాం. హలో, అమ్మవారి గుడి పూజారా? అవునమ్మా. నమస్కారం అండి, నేను ఆడిటర్ వైఫ్ కృష్ణవేణిని మాట్లాడుతున్నాను. మీరు మందరించినప్పటి నుంచి మా అమ్మాయి రాత్రులు కలవరించడం లేదు. కానీ పగల్లో తల్లో తనే మాట్లాడుకుంటోంది. మీరు గుడికి వెళ్లేటప్పుడు ఇంటికి వచ్చి మంత్రించి వెళ్లారంటే చాలా బాగుంటుంది. అడిగితే అమ్మ కిచెన్లో దాచిన జీడిపప్పు కూతురికి తినే అర్హత లేదా అంటా. సాయంత్రం అను ఇచ్చే పార్టీలో మీట్ అవుదాం, వెళ్ళు. బాయ్ స్వీటీ. అయ్యో, ఏమిటి పాప? అమ్మా,